అందరికీ నమస్తే అండి. నా పేరు సదాచంద్ర, దేవరకొండల విజయ్ ప్రేమ కథ మ్యూజిక్ డైరెక్టర్ని. ఇప్పుడే షో చూసాము, మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఒక సందేశాత్మకమైన కథ తీసుకొని డైరెక్టర్ వెంకటరమణ గారు మలిచారు. మాకు ప్రొడ్యూసరు మన్మధరావు గారు బాగా సపోర్ట్ చేశారు. ఎట్ ఏ టైం పాటలు కూడా టైటిల్ సాంగ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే ఎవ్రీ సాంగ్ సిచ్యువేషనల్గా ఉంటూనే ఒక కథా గమనాన్ని చెబుతూ చేశామండి. చాలా సంతోషంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలామంది ఇంటర్వెల్లో చాలామంది అప్రిషియేట్ చేశారు. మీరు కూడా తప్పక చిత్రాన్ని చూడండి, ఆదరించండి. ఎందుకంటే మీరు చూసే వరకు దీనిలో ఉన్న కంటెంట్ కానీ, దీనిలో ఉన్న సందేశం కానీ, దీనిలో ఉన్న ఒక ఆత్మ మీకు తెలియదు. ఒక అన్ని చెప్పినట్టు కాదు, ఇది ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ మూవీ. అసలు క్లైమాక్స్ మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా సంతోషంగా ఉంది ఈ చిత్రానికి వర్క్ చేయడం అనేది. బ్యాక్గ్రౌండ్ స్కోరు మంచి పెద్ద పెద్ద రచయితలు రాశారు సాంగ్స్. మంచి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసుకున్నాం. సింగర్స్ కూడా పెద్దవాళ్ళు, కాలభైరవ, సాయి చరణ్, తర్వాత రమ్యా బెహర్, ఇంకా హేమచంద్ర గారు, వీళ్ళందరూ పాడారు. సో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మీడియా వాళ్ళకు కూడా, మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎవ్రీవన్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే. చంద్రబోస్ గారి సాంగ్ టైటిల్ సాంగ్ అండి. ఎగిరే పొగరు జెండా గుండె నిండా పేరే దేవరకొండ, ఉరికే ఉడుకు జెండా కండల నిండా విజయీ దేవరకొండ, చెడుకు నేనేమో ఎర్రటి ఎండా మంచికి నేనేమో మజ్జిగకుండా, మాటే చెరుకు గడ పాటే పెరుగు వడ పోటీ పడిత మెడకు కత్తుల దండ డా. ఎగిరే పొగరు జెండా గుండె నిండా పేరే దేవరకొండ, ఊరికే ఉడుకు జెండా కండల నిండా విజయీ దేవరకొండ. థ్యాంక్ యూ అండి. ఇంకా ఇందులో అసలు ఆనందం సాంగ్ గురించి మొన్న రివ్యూ రాశారు ఎవరో, చాలా సంతోషమైంది. ఎస్పెషల్లీ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి దిరణ రావాలన్నారు మా ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సార్. ఆ ఒక్క వర్డ్ తీసుకొని ఆ సిచ్యువేషన్లో అమ్మాయి ప్రెగ్నెన్స్ అని తెలిసిన తర్వాత చేయాలంటే దాన్ని చేశాము. ఆనందం మా ఇంటి తోరణమై నవ్వింది, ఆకాశం జోలాలి రాగం పాడింది. శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మా బ్రదర్ మూవీ రిలీజ్ అయింది, దేవరకొండలో విజయ ప్రేమ కథ. అందులో మేము కూడా ఒక ఫైనాన్షియల్ క్యారెక్టర్ కూడా చేశాను. బట్ ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయిందంటే, ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో చూసి ఏదో ఒకటి నేర్చుకోవాలని, మనం తప్పకుండా ఈ సినిమాను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాలి. ఆ మెసేజ్ని మనం కరెక్ట్గా క్యారీ చేయగలిగితే సొసైటీకి మనం ఎంతోమంది హెల్ప్ చేసిన వాళ్ళ మాత్రం. విష్ యూ ఆల్ ది బెస్ట్. టీం కూడా ఎంతో కష్టపడ్డారు. హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్, ఎంతో ఓపిక్గా ప్రతి సీన్ కూడా ఎమోషనల్ వచ్చే వరకు కూడా ప్రేక్షకుడి కంట తడిపెట్టే కంపల్సరీ అనే ఏం సక్సెస్ అయ్యాడు. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అదిరింది. కంపల్సరీ ప్రతి ఒక్కరు చూసి మెసేజ్ని కరెక్ట్గా ఆఫ్ చేసుకొని వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలి. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఒక మంచి సినిమా, ఒక మంచి ఉద్దేశంతో తీసిన సినిమా, ఇట్లాంటి సినిమాను ఆదరించాలి. ఎందుకంటే పొగ త్రాగితే ఫస్ట్ ప్రతి సినిమాలో పడేటువంటి ట్రైలర్ని సినిమా రూపంలో తీశారు వీళ్ళు. మౌర్యాని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అట్లాగే కొత్తగా వచ్చినా కానీ మంచి ఎనర్జెటిక్ ఫైట్స్ తోటి, అద్భుతమైన డైలాగ్ డెలివరీతో విజయ్ శంకర్ ఆకట్టుకున్నాడు. మిత్రుడు గోవిందరావు చేసిన పాత్ర కూడా బాగుంది. మన్మధరావు గారు నిర్మాతగా చేసినటువంటి ప్రయత్నానికి గవర్నమెంట్ అవార్డు కూడా రావాలని, యాజ్ ఏ గిన్నీస్ రికార్డ్ హోల్డర్ మల్లెం వేణుమాధవ్ గిన్నీస్ రికార్డ్ హోల్డర్గా ఆయన నా తమ్ముడిని ఆశీర్వదిస్తున్నాను మన్మధరావుని. అట్లాగే విజయ్ శంకర్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు. అర్ధరారి సినిమాతో తన విశ్వరూపాన్ని చూపించిన మౌర్యాని ఈ సినిమాలో కంటతడి పెట్టించింది. ఆమె పర్ఫార్మెన్స్ ఫస్ట్ హాఫ్లో ఒక గొప్పింటి బిడ్డగా ఉన్న ఆమె పేదరికంలో ఉన్నప్పుడు ఆమె యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ ఎక్దం ఆ ముఖం మీద మొటిమలతో సహా ఆమె సహజత్వంగా తీసుకున్న తీరు, దర్శకుని పనితీరుని, మేకప్ని అన్నిటినీ కూడా, ముఖ్యంగా మ్యూజిక్, సెకండ్ హాఫ్లో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. ఇట్లాంటి మంచి సినిమాలు ఆదరించాలని చెప్పి మరీ కోరుకుంటూ, ఉత్తమ అభిరుచి ఉన్నటువంటి ప్రేక్షకులు ఇట్లాంటి సినిమాలు లేపాలని చెప్పేసి మరీ వినవించుకుంటూ, విజయశంకర్కి మన్మధరావు గారికి మంచి భవిష్యత్తు ఉండాలని, గోవిందరావు గారు చేసిన సపోర్టు మీరందరూ కూడా పత్రికాముఖంగా కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ వెరీ వెల్ బెస్ట్ టు దేవరకొండలో విజయ్ ప్రేమ కథ. ఇది మంచి విజయం సాధించాలని మరీ కోరుకుంటున్నాను. మీడియా మిత్రులారా, ఇట్లాంటి సినిమాలు సపోర్ట్ చేయండి, మంచి సినిమాలను ఆదరించండి, అవార్డ్స్ ఇవ్వండి ఇట్లాంటి సినిమాలకి.
బల్లెం వేణుమాధవ్ థ్యాంక్ యూ. శివరాత్రి సందర్భంగా శివత్రి బ్యానర్ పైన విడుదలైన దేవరకొండలో విజయ్ ప్రేమగాథ మూవీ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క మూవీలో ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది, బట్ ఈ మూవీలో ఉన్న మెసేజ్ డిఫరెంట్గా ఉంది. డెఫినెట్గా ఒక ఆడవాళ్ళు ఎట్లా బాధపడతారు, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని ఇందులో చాలా చాలా క్లుప్తంగా తెలియజేశారు. ఎందుకంటే పొగ తాగడం సమాజంలో మామూలుగానే ఉంది, ఎంత చెప్పినా అది వస్తుంది, బట్ ఆ తాగి పీల్చుకునడం ద్వారా ఎంత ప్రాబ్లం అవుతుంది అన్నది ఇంకా క్లుప్తంగా చూపించారు. సో ఈ డెఫినెట్గా ఈ మెసేజ్ ఓరియంటెడ్ మూవీని ప్రజలందరూ చూడాలి, ఆదరించాలి. అలాగే పెద్ద పెద్ద హీరోలు మన చిరంజీవి గారు, బాలకృష్ణ గారు కానీ ఇటువంటి మూవీస్ని వాళ్ళు కూడా ఆదరించి ఇంకా ఇట్లాంటి మన మౌర్యానిని ప్లస్ విజయ్ని కూడా ఆశీర్వదించాలి. వీళ్ళిద్దరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మౌర్యాని చాలా అద్భుతంగా నటించింది, అసలు చించేసింది సీరియల్ ఈ మూవీలో. ఈ ఇట్లాంటి పాత్ర ఆడవాళ్ళని ఎంత గుండెలకు హత్తుకునే పోయేలాగా, ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టేలాగా నటించినందుకు నేను గవర్నమెంట్ని తనకు ఉత్తమ నటిగా బహుకరించాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, వేడుకుంటున్నాను. తప్పకుండా ఇట్లాంటి మూవీస్ని ఆదరించండి, ఘన విజయం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా తల్లిదండ్రులు పిల్లల దగ్గర సిగరెట్లుగా వస్తారు. ఈ సిగరెట్ల వల్ల ఎదుటివాటి ప్రాణాలు ఎలా పోతాయి అనేది మా డైరెక్టర్ గారు చూపించడం జరిగింది. ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా ప్రతి మనిషి చూడాలండి, వీళ్ళు వాళ్ళు క్లాసు మాస్టర్ కాదండి, మనిషి అనేవాడు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి ఒక మంచి మెసేజ్ నేర్చుకొని పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. ఖచ్చితంగా ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సిగరెట్ మానేయటం మాత్రం కంపల్సరీ జరుగుతుంది. సిగరెట్లు పొగ తాగటం అనేది బంద్ చేయండి. మీ వల్ల పక్క వాళ్ళు ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారు, మీ ఇల్లు ఇబ్బంది పడుతుంది, పక్క వాళ్ళ ఇల్లు ఇబ్బంది పడుతుంది. కాబట్టి పొగ తాగటం అనేది అందరూ బంద్ చేయాలి. ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కట్టుదాటి పెట్టుకొని బయటకు వస్తారు. ఒక యాక్టర్గా నేను చెప్తున్నాను, ఈ శివరాత్రికి ఈ సినిమాతో త్యాగాలను చేయండి. ఇది కరెక్ట్గా జరుగుతుంది, ఇది కనీసం 100 రోజుల సినిమా ఖచ్చితంగా జరుగుతుంది. మా హీరోయిన్కి నమస్కారం. దేవరకొండలో విజయ్ ప్రేమకథ ప్రొడ్యూసర్ని. ఈ సినిమాకి మార్నింగ్ షోకి వచ్చిన క్రౌడ్ చూస్తుంటే ఎంత అంటే విపరీతంగా క్రౌడ్ అంటే వాళ్ళు ఎంత హైగా వాళ్ళు ఇదవుతున్నారంటే ఫీల్ అవుతున్నారంటే అంటే మంచి సినిమా అని, దాంట్లో కాన్సెప్ట్ ఒకటి ఉన్నదని, మంచి అంటే ప్రజలకు అందరికీ ఉపయోగపడే సందేశం ఉన్నదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూసిన ప్రతి ఒక్కరును చాలా సంతోషం అనిపించింది. ఈ సినిమా తీయడానికి తీసినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. మీరందరూ కూడా మీడియా మిత్రులు, ప్లస్ ప్రేక్షకులు అందరూ మీరందరూ మాకు సపోర్ట్ చేస్తే ఈ సినిమా ఎక్కడ ఉంటుంది, ఇది స్థాయి వేరే ఉంటుంది. మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను. కుటుంబ సమేతంగా ఈ సినిమాకి ప్రతి ఒక్కరు రావాలి. కుటుంబం కోసమే తీసిన సినిమా, ప్రతి ఒక్కరు కుటుంబం సమేత రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీడియా మిత్రులకు, మీడియా ఫ్రెండ్ మీడియా సోదరులందరికీ చాలా నమస్కారం. నిన్న మీడియా మిత్రులందరూ కూడా రివ్యూస్ చేయడం జరిగింది, చాలా సంతోషంగా ఉందండి. నన్ను బాలచంద్ర గారితో టైటానిక్ సినిమాతో పోల్చి చెప్పడం అనేది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నాకు చాలామంది అప్రిషియేట్ చేశారు. ఒక 20 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఎలాంటి స్టోరీ రాలేదు. ఫస్ట్ టైం నేను ఎంతో మెసేజ్ ఓరియంటెడ్గా తీశారు. చాలామంది అప్రిషియేట్ చేసేసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా థియేటర్ రెస్పాన్స్ చూస్తుంటే నాకు కూడా ఇదిగా ఉందండి. నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ అందరికీ నమస్తే అండి. ఇప్పుడే మూవీ చేశాను. మా డైరెక్టర్ సార్ దేవరకొండలో విజయ్ ప్రేమకథ కింద హార్ట్ బ్రేకింగ్ లవ్ స్టోరీ అని వేసినప్పుడు ఏంటి ఇది కొంచెం పిచ్చిగా ఉంది అనిపించింది, కానీ ఇప్పుడే అర్థమైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ రైట్ నౌ. థ్యాంక్ యూ. వండర్ఫుల్ రెస్పాన్స్ అండి. అన్ఎక్స్పెక్టెడ్ ఒక మెసేజ్ ఇచ్చే రేంజ్ కాదు నాది. యాక్చువల్లీ ఒక ఎంటర్టైన్మెంట్ తీస్తే నన్ను ఎంకరేజ్ చేస్తారు, కానీ మెసేజ్ ఇచ్చే రేంజ్ కాదు నాది. బట్ మా డైరెక్టర్ గారు రిసీవ్ చేసుకుంటారు ప్రజల మీద నమ్మకంతో, ఆడియన్స్ మీద నమ్మకంతో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం అయింది. ఆయన సీరియస్లీ కొట్టేశారు, అర్థమైపోయింది. మొత్తం ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ నుంచి నేను ఇప్పుడు కాల్స్ చాలా మాట్లాడానండి. సెకండ్ హాఫ్ అదిరిపోయింది, సెంటిమెంట్ అదిరిపోయింది, ఇంకో గోరెంటాకు సినిమా అవుద్దని చెప్పారండి.
గోరంటాక్ సినిమా ఎంత రెస్పాన్స్ ఇచ్చిందో సేమ్. అలానే థ్యాంక్ యూ సో మచ్ అండి, వండర్ఫుల్ రెస్పాన్స్. మరి లైఫ్లో మర్చిపోలేను, ఫస్ట్ టైం నేను థియేటర్ రివ్యూని ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, నన్ను నా సినిమాని నా టీమ్ని ఎంకరేజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.